హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ లెర్నర్స్. ఈ వీడియోలో మనం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రియల్మీకి సంబంధించిన ఫ్లాగ్షిప్ మొబైల్ రియల్మీ X7 Pro అయితే అన్బాక్సింగ్ చేసి దాని ఫస్ట్ ఇంప్రెషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకే మనం అన్బాక్సింగ్ చేసే ముందు మనం ఒకసారి స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లకన్నీ క్లిక్ చేయండి. సో నేనైతే అన్ని యూస్ఫుల్ వీడియోసే చేస్తున్నాను. టెక్ న్యూస్ అవ్వచ్చు, టెక్కి సంబంధించిన నాలెడ్జ్ విషయాలు అవ్వచ్చు, అలాగే కెరీర్కి, అలాగే ఆన్లైన్ మనీ ఎర్నింగ్కి సంబంధించిన వీడియోస్ అవ్వచ్చు. సో నేనైతే అన్ని యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను, మీకైతే ఖచ్చితంగా లైఫ్లో అయితే ఉపయోగపడతాయి నేనైతే చెప్తున్నాను. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఓకే, ఇంకా వీడియో విషయంలోకి వచ్చినట్లయితే మనకి రియల్మీ X7 Pro వచ్చేసి సూపర్ ఎమోలెడ్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. అలాగే దీని సైజ్ చూసుకున్నట్లయితే 6.5 ఇంచెస్గా అయితే మనం గమనించవచ్చు. అలాగే ఇది కోరింగ్ గొరెల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్తో అయితే వస్తుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది Android 10 రియల్మీ యూఐతో వస్తుంది. అలాగే ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్తో అయితే వస్తుంది. అలాగే వెయిట్ వచ్చినప్పటికీ 184 grams. సో ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుందని మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఇది మనకి డ్యువల్ సిమ్, రెండు సిమ్లు కూడా 5G Standby అయితే వస్తున్నాయి. ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో అయితే వస్తుంది. అలాగే బ్యాటరీ విషయానికి వచ్చినప్పటికి 4500mAh బ్యాటరీ కెపాసిటీతో అయితే వస్తుంది. అలాగే ఇది 65W ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. నెక్స్ట్ కెమెరాస్ చూసుకున్నప్పటికి ఇదైతే మనకి క్వాడ్ కెమెరాస్తో వస్తుంది. ఒకటి వచ్చేసి 64MP, అలాగే 8MP, 2MP, 2MP, అలాగే ఇది 4K వీడియో రికార్డింగ్తో వస్తుంది. అలాగే ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే 32MP వస్తుంది. ఓకే, ఇవన్నమాట మనం స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే. ఓకే, ఇంకా మనం మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఓకే, మనకి బాక్స్ అయితే వచ్చేసి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి రియల్మీ X7 Pro రాసింది కదా, దాని కింద దీని గురించి అయితే కొన్ని స్పెసిఫికేషన్స్ మెయిన్ హైలైట్స్ అయితే రాశారు. సో ఇదైతే 120Hz రిఫ్రెష్ రేట్ సూపర్ ఎమోలెడ్ ఫుల్ స్క్రీన్తో అయితే వస్తుంది. అలాగే డైమెన్సిటీ 1000+ 5G ప్రాసెసర్తో అయితే వస్తుంది. అలాగే 65W సూపర్ డాట్ ఛార్జర్తో అయితే వస్తుంది. అలాగే సోనీ 64MP క్వాడ్ కెమెరా. సో ఇందులో అయితే వీళ్ళు సోనీ IMX686 సెన్సర్ వాడారు. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మనం అయితే బాక్స్ని ఓపెన్ చేద్దాం. అలాగే మీరు దీనికి సంబంధించిన కెమెరా రివ్యూస్ కావచ్చు, అలాగే గేమింగ్ రివ్యూస్ కావచ్చు, ఏ రివ్యూస్ కావాల్సినా సరే కింద కామెంట్ సెక్షన్లో రికమెండ్ చేయండి. సో నేనైతే వీడియోస్ చేస్తాను. అలాగే మీరు ఈ మొబైల్ కోసం చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ మొబైల్కి ఎందుకు ఎంత క్రేజ్ ఉందో, అలాగే ఈ మొబైల్ ఎందుకు మీకు నచ్చిందో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఓకే, మనం ఎంతో ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్న రియల్మీ X7 Pro బాక్స్ అయితే ఓపెన్ చేసేస్తున్నా. ఓకే, హే వెల్కమ్ టు రియల్మీ ఫ్యామిలీ అయితే మనకి ఇక్కడ కనిపించేస్తుంది. ఓకే, చూద్దాం మనకి వీళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేశారు. ఓకే, దీని బ్యాక్లో లెట్స్ ఎంబ్రేస్ ఏ న్యూ ఫ్యామిలీ అని కూడా రాశారు. ఓకే, ఇది వచ్చేసి బ్యాక్ కేస్ అనుకుంటా. సో మనకి వెళ్ళి మొబైల్ ఓపెన్ చేయగానే మనకైతే ఒక బ్యాక్ కేస్ అయితే కనిపిస్తుంది. ఓకే, ఇది క్విక్ గైడ్ అనమాట. అలాగే ఇది ఇన్ఫర్మేషన్ గైడ్. సో మనకు వచ్చేసి ఒక రెండు డాక్యుమెంట్స్ లాంటివి అయితే కనిపిస్తుంది. సో ఎప్పట్లానే రియల్మీ నుంచి ఒక మంచి క్వాలిటీ బ్యాక్ కేస్ అయితే ఇది. అలాగే ఇది చాలా ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్. సో మన మొబైల్ డిజైన్ అనేది ఏ విధంగా ఎఫెక్ట్ అవ్వకుండా మొబైల్ డిజైన్ అనేది బయటికి కనిపించే విధంగా ట్రాన్స్పరెంట్గా అయితే డిజైన్ చేశారు బ్యాక్ కేస్. ఓకే, ఇది ప్రతి రియల్మీ మొబైల్తో వచ్చేదే. ఇది కొన్ని రోజులు వాడిన తర్వాత యెల్లోయిష్ అయిపోతే మనం అయితే కొత్త బ్యాక్ కేస్ అయితే కొనుక్కోవాలి. ఓకే, మనం అయితే మొబైల్ అయితే చూసేద్దాం. ఓకే, మనకి వీళ్ళు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ లొకేషన్ అయితే మార్క్ చేశారు పైన కవర్ పైన. ఓకే, పైన కవర్ని అయితే తీసేద్దాం. వావ్, మొబైల్ అయితే సూపర్ అమేజింగ్గా ఉంది, లుక్ మాత్రం సూపర్ ఉంది. సో మీరైతే మీకు నచ్చిందో లేదో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. సో రెయిన్బో కలర్స్ సూపర్ అద్దరిపోయింది. అలాగే మనకి ఇక్కడ బ్యాక్లో రియల్మీ అని చిన్న చిన్న అక్షరాల్లో రాసింది. అలాగే డేర్ టు లీప్ అని పెద్ద పెద్ద అక్షరాలు అయితే రాసింది. బుల్డ్ క్వాలిటీ చూసుకున్నప్పటికీ మనకి ఇది గ్లాస్ బ్యాక్గ్రౌండ్తో అయితే ఉంది. అలాగే ఇది మనం ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ ఫ్రేమ్తో ఉంది. ఓకే, మొబైల్ అయితే ఆన్ చేద్దాం. సో ఓకే, ఇంకా మనం బాక్స్లో ఇంకేమున్నాయో చూద్దాం. మొబైల్ అయితే ఆన్ అవుద్ది అంతలోకి. సో ఓకే, ఇది వచ్చేసి రియల్మీ యొక్క
65 watts సూపర్ డాట్ ఛార్జర్. సో 100% ఛార్జింగ్ వచ్చేసి 35 మినిట్స్లో ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు వీళ్ళు, చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి యూఎస్బి టైప్ సి కేబుల్ అన్నమాట. ఓకే, టైప్ సి ఛార్జింగ్ తీర్చారు వాళ్ళు మనకి మొబైల్ని. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి యూఎస్బి టైప్ సి 3.5mm డాంగల్ అన్నమాట. వీళ్ళైతే ఇయర్ ఫోన్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు, మనమైతే స్పెషల్గా పర్చేజ్ చేయాలి. అలాగే ఇది వచ్చేసి సిమ్ ఎజెక్టర్. ఓకే, మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మీరు ఏమన్నా వీడియోస్ రికమెండ్ చేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీరైతే రికమెండ్ చేయండి, నేనైతే వీడియోస్ చేస్తాను. మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరా 5-volt డిస్ప్లే అయితే వస్తుంది. అలాగే సూపర్ అమోలెడ్ డిస్ప్లే కాబట్టి మనకైతే కలర్స్ అన్నీ సాచురేటెడ్గా బ్రైట్గా కనిపిస్తాయి. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఒక బెజిల్లెస్ డిస్ప్లే, సో ఎడ్జెస్ వచ్చేసి చాలా థిన్గా అయితే ఉన్నాయి. అలాగే మొబైల్ కూడా చాలా థిన్గా అండ్ లైట్ వెయిట్గా ఉంది. సో మొబైల్ వచ్చేసి 184 grams కాబట్టి చాలా లైట్ వెయిట్గా, సో మొబైల్ పట్టుకున్నప్పుడు అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. అలాగే ఇది 120Hz హై రిఫ్రెష్ రేట్తో వస్తుంది కాబట్టి లోడింగ్ అయితే ఫాస్ట్గానే ఉంది. ఓకే, నెక్స్ట్ కెమెరా చూద్దాం. ఓకే, ఇక్కడైతే మనకి రియల్మీ వన్ కనిపిస్తుంది, ఫొటోస్ తీసి చూద్దాం. ఓకే, ఇదైతే బ్యాక్ వచ్చేసి 64 MP ప్రైమరీ కెమెరా, అలాగే 8 MP అల్ట్రా వైడ్ కెమెరా. అలాగే మీరు 2 కెమెరాస్ వచ్చేసి 2 MP 2 MP. ఇది 64 MP కెమెరా వచ్చేసి సోని IMX686 సెన్సర్తో అయితే వస్తుంది. అలాగే ఇందులో 8K వీడియో రికార్డింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు, 4K అయితే ఉంది ప్రస్తుతానికి. ఓకే, మనకి ఇక్కడ ఈ మొబైల్తో తీసిన పిక్స్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. కెమెరా క్వాలిటీ అయితే బాగానే ఉంది కానీ మరీ అంత అద్భుతంగా అయితే లేదు. సో దీనికి కెమెరా రేటింగ్ నేనైతే వచ్చేసి 7/10 అయితే ఇస్తున్నాను. సో మీరు ఇక్కడ పక్కన చూడొచ్చు, లెఫ్ట్ సైడ్లో దీని ఒరిజినల్ ఇమేజ్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, జూమ్ చేసినా సరే డీటెయిల్స్ అయితే బాగానే ఉన్నాయి. సో పర్లేదు, దీన్ని మీరు స్పెషల్గా కెమెరా రివ్యూ చేయమంటే చేస్తాను, కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. మీరైతే మన ఛానల్ నుంచి ఫ్యూచర్లో మంచి మంచి రివ్యూస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీకు చాలా యూస్ఫుల్ అవుతాయని నేనైతే గ్యారంటీ ఇస్తున్నాను. సో నేనైతే అన్ని మంచి మంచి వీడియోస్ చేస్తున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఇక్కడ పోర్ట్రైట్ మోడ్లో ఫొటోస్ చూడొచ్చు, ఇమేజ్ క్లారిటీ అయితే బాగుంది. ఓకే, నెక్స్ట్ ఇది 120Hz హై రిఫ్రెష్ రేట్తో వస్తుంది కాబట్టి మనకైతే యాప్స్ అనేవి ఫాస్ట్గా ఓపెన్ అవుతున్నాయి. సో చూడొచ్చు మీరు, సో మీకైతే వీడియోలో చూస్తే తెలియదు, వాడితే తెలుస్తుంది. సో వీళ్ళైతే 3.5mm జాక్ అయితే ఇవ్వలేదు కాబట్టి మీరైతే ఇయర్ ఫోన్స్ డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోలేరు. మీరైతే టైప్ సి 3.5mm డాంగిల్ యూస్ చేసి ఇయర్ ఫోన్స్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఆడియో విషయానికి వచ్చినట్లయితే వీళ్ళు డ్యువల్ లౌడ్ స్టీరియో స్పీకర్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకైతే సౌండ్ క్లారిటీ బాగుంటుంది, చాలా గట్టిగా అయితే వస్తుంది. అలాగే మనకి సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. సో కాబట్టి సూపర్ అమోలెడ్ డిస్ప్లే ప్లస్ ఈ డ్యువల్ లౌడ్ స్టీరియో స్పీకర్స్ కలిపి రెండు కలిపి మనకైతే అద్భుతమైన మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది ఈ మొబైల్తో. సో మల్టీమీడియా పరంగా చూసుకున్నట్లయితే సూపర్ ఫోన్ ఇది. సో మనకి డిస్ప్లే విషయంలోనూ అలాగే ఆడియో విషయంలోనూ సూపర్ మొబైల్. కాకపోతే మనం దీనికి డైరెక్ట్గా ఇయర్ ఫోన్స్ అయితే కనెక్ట్ చేసుకోలేము, అదొక డ్రాబ్యాక్ ఉంది. సో మనం ఇక్కడ చూడొచ్చు, టాప్లో ఒక స్టీరియో స్పీకర్ అయితే ప్రొవైడ్ చేశారు, అలాగే కింద ఒకటి. సో మనకైతే రెండు డ్యువల్ లౌడ్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు, దాని ద్వారా మనకైతే అద్భుతమైన సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అలాగే మీకు ఇంకొక విషయం చెప్పాలి, వీళ్ళైతే సిమ్ ట్రేలో రెండు సిమ్స్ వేసుకోవడానికి రెండు స్లాట్స్ మాత్రం ఇచ్చారు, మెమరీ కార్డ్కి అయితే స్లాట్ ఇవ్వలేదు. సో మనకైతే ఇది ఎక్స్పెండబుల్ మెమరీ అయితే ఇవ్వలేదు వీళ్ళు. అలాగే ఓఎస్ విషయానికి వచ్చినప్పటికీ ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు ఇది వెర్షన్ 1.0. అలాగే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ వెర్షన్ 10తో వస్తుంది. సో మనం ఇండియాలో వెళ్ళి ఆండ్రాయిడ్ వెర్షన్ 11తో లాంచ్ చేస్తే బాగుంటుంది, లేదా వెళ్ళు తర్వాత ఆండ్రాయిడ్ వెర్షన్ 11 అప్డేట్ అయితే ఇవ్వచ్చేమో. ఓకే, ఇంకా ఫస్ట్ ఇంప్రెషన్ విషయానికి వచ్చినట్లయితే మొబైల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. సో 4500mAh బ్యాటరీ కెపాసిటీ అనేది కొంచెం తక్కువ అనిపించింది నాకైతే. సో ఈ ఫ్యూచర్స్కి ఓకే, ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇచ్చారు కదా, పర్లేదు.
అలాగే వీళ్ళు ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడానికి 3.5 mm జాక్ అయితే అవ్వలేదు. సో మీరు అయితే అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో యూఎస్బి టైప్ సి 3.5 mm డాంగుల్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో దానికైతే మీరు ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు కనుక మిస్ చేసుకుంటే మళ్ళీ మీరు ఒక 200 to 300 రూపీస్ పెట్టి టైప్ సి 3.5 mm డాంగుల్స్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. అలాగే సిమ్ ట్రేలో మెమరీ కార్డ్కి అయితే స్పెషల్గా ఏ స్లాట్ ప్రొవైడ్ చేయలేదు వీళ్ళు. సో మనకైతే ఇది ఎక్స్పాండబుల్ మెమరీ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో మీరైతే అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మిగతా ఫీచర్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి. సో అలాగే ఇది గేమింగ్కి అయితే బాగుంటుంది మొబైల్. సో గేమింగ్ రివ్యూ కూడా చేద్దాం. మీరు సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్స్లో రికమెండ్ చేస్తే ఓకే. మొబైల్ అయితే సూపర్గా ఉంది. సూపర్ మొబైల్ ఇది. సో ఫీచర్స్ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. 120Hz రిఫ్రెష్ రేటు, అలాగే సూపర్ అమోలెడ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్. సో ఫీచర్స్ అన్నీ చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. సో ఇది ఒక 25,000 రూపీస్ సెగ్మెంట్లో తీసుకొచ్చినట్లయితే ఆ బడ్జెట్లో మనకి ఇది నంబర్ వన్ మొబైల్ అవుతుంది. సో మనమైతే 25,000 లోపు తీసుకొస్తే మనమైతే తీసుకోవచ్చు. 25,000 రూపీస్ లోపు అన్న కాదు, 25,000 రూపీస్కి తీసుకొచ్చినా సరే నంబర్ వన్ మొబైల్ అవుతుంది ఇది. ఒకవేళ 30,000-35,000కి తీసుకొస్తే మాత్రం మనమైతే కొంచెం ఆలోచించాలి. సో అప్పుడు కనుక మీరు తీసుకుంటే కొంచెం రిస్క్ చేసినట్లే అవుద్ది. సో మీరు అప్పుడైతే కొంచెం ఆలోచించి మొబైల్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. అదే 25,000 లోపు లేదా 25,000 రూపీస్కి తీసుకొస్తే దీన్ని కాంపిటేటర్స్కి గట్టి పోటీ అయితే ఇస్తుంది. సో అప్పుడు ఇది 25,000 అరౌండ్ ఉన్న మొబైల్స్ అన్నింటిలోనూ నంబర్ వన్ మొబైల్గా అయితే ఉంటుందన్నమాట. సో మనమైతే అప్పుడు తీసుకోవచ్చు. ఓకే, ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.